స్వామి, పళని తండ్రి, రోజంతా నిలబడి అందరినీ ఆశీర్వదిస్తుంటావు. కాసేపు వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు కదా. నన్ను క్షమించు స్వామి. వీరభద్రస్వామి, సరిహద్దుల్ని కాపాడే దేవుడా నువ్వే స్వామి. నాకు రాత్రి కంపెనీ ఇవ్వాల్సింది. నువ్వు తినే అదే చికెన్ పీస్ని నేను ఈరోజు తినదలుచుకున్నాను. అంతలోనే గేటు మూసేశారు. ఈ ఇంట్లో ఏ నిధులున్నాయో అర్థం కావట్లేదు. స్వామి, నువ్వు సర్వాంతరయామివై ఉంటావని అందరూ చెప్తుంటారు. నా వరకు నాకు నీవు సీసామయుడివై ఉంటావని కూడా తెలుసు. అందుకనే నిన్ను తలుచుకొని సీసాను ఓపెన్ చేస్తున్నాను. తాగుడలవాటు ఆరోగ్యానికి హానికరం అని మనసు చెప్తుంది, కానీ బుద్ధి వినడం లేదే. నిన్నెవరు దండవని చెప్పింది? నువ్వెంత యూస్ఫుల్లో తెలుసా? కిచ్కాం. ఒరిజినల్లా ఉంది. చీయర్స్ వీరభద్ర. మే ఐ టేక్ వన్ పీస్? ఏమిటి స్వామి, లైట్లు ఆడటం మర్చిపోయి బోర్లగా పడుకున్నట్టున్నాడు. నమస్కారం స్వామి. లంబోదరాయ నమః. మంచిది స్వామి. ఏంటయ్యా స్వామి అని చెప్పుకుని మాంసం తింటున్నావు? నీకు లెగ్ పీస్ కావాలా? ఉండరా, ఇంట్లో అందరికి చెప్పి నీ లెగ్స్ పీచ్ చేపిస్తాను. అయ్యో దొంగ రాసుకెళ్ నీ కాళ్ళకు మొక్కి నుదుటి విభూతి రాసుకున్నాను కదరా. రే, ఇంట్లో అందరికి చెప్పి నీకు బోడుగుండు కొట్టించి ఇంట్లోంచి తరిమేస్తానుండరా. అనుసూయమ్మా, ఒక దొంగ సన్యాసి తెచ్చి ఇంట్లో పెట్టుకున్నావు కదమ్మా. అమ్మా గేటు తెరవండమ్మా, మీకు నిజం చెప్పాలమ్మా, గేటు తెరవండమ్మా. ఓయ్ పని మనిషి పారొద్దమ్మా, బాగా తిని బుర్రు పెడుతున్నారా, కలుపు తీయండి. అయ్యో ఎవరు పలకట్లేదే, దొంగ ఏదో ఇంట్లో పెట్టుకుని అందరూ నిద్రపోతున్నారా. అయ్యో ఏమిటి మాధవ, ఎందుకు నువ్విలా వచ్చావు? అక్కడ లంబోదరుడు, ఇక్కడ లంబోదరుడు. అక్కడ లంబోదరుడే, ఇక్కడ లంబోదరుడే. నా కోసమే నీ వచ్చావు, నీ కోసమే నేనొచ్చాను. అక్కడ మనమే, ఇక్కడ మనమే. ఇదంతా మనిషి వీక్నెస్ రా. లోటు లేని మనిషి ఎవరు? హోల్స్ లేని డ్రాయర్ ఏది? మరి కొత్త డ్రాయర్కి రెండు కాళ్ళు లోపల పెట్టి వేసుకుంటున్నావు కదా, ఆ రెండు హోల్సే కదా. ఇది కూడా హోలే. ఇది మూసుకుంటే లోకంలో చాలా సమస్యలు సాల్వ్ అవుతాయి. అన్నిటికీ, కష్టానికి, నష్టానికి, దుష్టులకి, కుష్టు చేతులకి. ఎన్ని పాటలు పడాల్సి వస్తుందో. అనసూయమ్మ గారు మనల్ని మర్చిపోయినట్టున్నారు. మర్చిపోకుండా ఉండడానికి మనం ఏమైనా తరచూ వస్తున్నామా? నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. చూసినట్టుగానే ఉంది, కానీ ఎవరనేది జ్ఞాపకం రావడం లేదే. నేను లండన్ వేణుని, తను నా భార్య. ఓ, లండన్లో సెటిల్ అయిన వేణునా? బాగున్నారా? బాగున్నాను. లండన్ నుంచి ఎప్పుడు? ఒక వారం అయిందమ్మా. రాజంతా కూడా ఫోన్లో మాట్లాడా? పిల్లల్ని తీసుకురాలేదా? ఒక్కతే కూతురమ్మా, రాజమండ్రిలో అనేకర్ ఇంట్లో ఉంటూ చదువుకుంటుంది. రాజమండ్రి విజయవాళ్ళ పెళ్లిలో మీరు కూడా తనని చూసి మాట్లాడారు కదా. ఆహా, చూసే ఉంటానేమో. ఆ అమ్మాయికి ఏమైనా పెళ్లి సంబంధాలు చూస్తున్నారా? ఈసారి లండన్ వెళ్లేలోపు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. ఈ లోపు తన స్టడీస్ కూడా కంప్లీట్ అవుతుంది. మన మనువు కంటే 3 ఏళ్ళు చిన్నది. తీసుకుని రావచ్చు కదా. సరే సరే, నువ్వు వెళ్ళి వీళ్ళకి కాఫీ తీసుకురా. మునుపటిలా సరిగ్గా తినలేకపోతున్నానే. అవునవును, మునుపంతా 6 పూటలు తినేదానివి, ఇప్పుడంతా 5 పూటలనే తింటున్నావు. మరి మనిషి బతికేదే జానుడు పొట్ట కోసం కదే. అదంతా ఇతరులకి, నీకు 3 పొట్ట ఉందని చెప్పు. ఏ మహా, మధ్యాహ్నం మరో ఇద్దరికి కూడా వంట చేసాయి. నువ్వు మొదలెట్టావా? నేనంత తింటున్నానా? అయ్యయ్యో, నిన్నెవరన్నారు? నువ్వు కానిస్తూ ఉండు. ఇలా చూడు, లండన్ నుంచి వేణు శకుంతల వచ్చారు. వాళ్ళకు కూడా వంట చేయమని అనసూయమ్మ గారు చెప్పారు. అలాగా, ఏంటి సడన్ గా? నేననుకోవడం ఆ శకుంతల కూతురికి మన మనోహర్ అడగడానికే వచ్చుంటారు. అవును, రాజ్యం మంచి అమ్మాయినే మాట్లాడిందా? మరేమిటి, రాణి లాంటి అమ్మాయినే మాట్లాడుతుంది. అలాగైతే మంచిదే కదా. ఏ మహా, గ్రైండర్ తిరుగుతుంది, నేను అలాగే వదిలేసి ఎక్కడికి పరిగెడుతున్నావు?
ఈ కొలంలో ఉన్న చేపలన్నీ చాలా టేస్ట్గా ఉంటాయి. ఎందుకో తెలుసా? నువ్వు స్నానం చేసే కొలను కదా, అందుకు. ఏయ్, ఏమైంది? నిన్నేమైనా తప్పుగా మాట్లాడానా? ఇక్కడ జరుగుతున్నది తప్పుగా ఉంది. ఏమంటున్నావు? లండన్ నుంచి వచ్చిన వేణుగారు అమ్మాయి దివ్య, తెలుసా మీకు? ఓ, నేను విన్నాను. నీలాగే చాలా అందంగా కిక్కిచ్చేలా ఉంటుంది అంటుంటారు. ఓహో, అయితే మీకు పొద్దు పోవడానికి నాతో స్నేహం చేసి ఆవిడ్ని పెళ్లి చేసుకుంటారా? దివ్య, నేను పెళ్లి చేసుకుంటున్నట్టు నీకెవరు చెప్పారు? ఇంకేం ఫ్యామిలీతో వచ్చి మాట్లాడుతున్నారు కదా. వాళ్ళు మాట్లాడితే నా పెళ్లి గురించి నేను మా అమ్మాయి కదా మాట్లాడాల్సింది. నీకెందుకు అనవసరంగా అనుమానం కలుగుతుంది? లండన్ అమ్మాయికి బదులు పని పిల్లతో చేయడానికి ఎవరైనా ఒప్పుకుంటారా? ఓ, నీ డౌట్ ఇదే? అమ్మాయి పని మనిషి ధనవంతురాలని మా అమ్మే పట్టించుకోదు. మా అమ్మ గురించి నాకు బాగా తెలుసు. నాకు నచ్చిందా లేదా అన్నది మాత్రం చూస్తుంది. ఏ మహా, పిండి చేత్తో పరిగెత్తావు, ఎక్కడ చచ్చావే? నిన్ను వెతకడమే సరిపోయింది. ఎక్కడ చచ్చిందో? ఏ మహా, సొంత ఇంట్లోనే ఇలా దాక్కోవాల్సి వస్తుంది. ఇది జరుగుతుందా? జరుగుతుంది. ఇంకా నువ్వు నమ్మలేదంటే నువ్వు పూజించే సుబ్రహ్మణ్య స్వామి మీద ఒకేనా? నమస్కారం అమ్మా, బాగున్నారా? ఓ, బాగున్నాను ముత్తు. ఏంటమ్మా ఇంతసేపు ఎదురు చూస్తున్నారు? టైం ఎంతైందో తెలుసా? వెళ్ళి నిద్రపోవచ్చు కదా. అది కాదమ్మా, మనో స్టేషన్ కి ఒంటరిగా కార్ తీసుకుని వచ్చాడని. అంటే మీ కూతురు కోసం ఎదురు చూడడం లేదు? వచ్చిన వెంటనే మొదలెట్టావా? అమ్మ రూమ్ ఏదో చెప్పావంటే బ్యాగ్స్ అన్ని అక్కడ పెడతాను. రే, నువ్వు ఈ ఇంట్లో నాకు రూమ్ ని అలాట్ చేస్తున్నావా? నేను పుట్టి పెరిగిన ఇల్లురా ఇది. అదంతా అప్పుడు, ఇప్పుడంతా నా కంట్రోల్. అవునరా మను, ఉదయాన్నే లేచి స్నానం చేసి గుడికి వెళ్తున్నావా లేదా? రాజ్యం, మేము ఈ ఇంట్లోనే ఉన్నా. తెలుసు తెలుసు. ఏమ్మా, మనో మీద చూపించే శ్రద్ధ మీ మీద కూడా చూపించుకోవచ్చుగా. ఇలా చిక్కిపోయారేమిటమ్మా? మరీ ఐస్ పెట్టకు, జలుబు చేస్తుంది. అదే కదా. అవును, ఈ ఇంట్లో ఒక ముఖ్యమైన మనిషి కనిపించడం లేదే, ఎక్కడా మహాలక్ష్మి? మహానేగా, అది వంటగదిలో పనిచేస్తూ ఉంటుంది. రాజ్యానికి అలసటగా ఉంటుంది, మీరు వెళ్ళి వేడి నీళ్లు పెట్టండి. ఇది మన మహాలక్ష్మికి. తీసుకో. పిసినారిలో ప్రెసిడెంట్. మా అమ్మ చేతులతో నువ్వు తీసుకుంటున్నావంటే వెరీ లక్కీ మహా. మా అమ్మని జాగ్రత్తగా చూసుకుంటుందిరా, తీసుకో. థాంక్స్. ఆహా, ఇంగ్లీష్ మాట్లాడడం కూడా తెలుసా నీకు? ఇలాంటివి ఒకటో రెండో తెలుసు. నిజం తెలిసిన తర్వాత ఇలా ప్రేమగా ఉంటారో లేదో. ఏంటి గొడుగుతూ వస్తున్నావు? నిజం తెలిసినా అమ్మ ప్రేమగానే ఉంటుంది. సరే, నీకు అమ్మ నచ్చిందా? నీకంటే. నది విని వై కలపు తడుపవా, చిలిమి కోరి చనువు తీరం వలపు చిలుకవా, అణువణువు అతిశయమే కనువు కలుపవా, ప్రతి పలుకు పెదవడిగి బదులు తెలుపవా, ఏదను తాకే నది విని తడుపవా.
కసిరి కురుల విసుగులు ఉలికే శృంగారమే ఒడిలు విన్నెలనే ఊరినంతలో కౌగిలింతనై చిరన నిచ్చిలినై వేణువుదిన రాగమివ్వన తీయని తాకిడినై పలుకు పేదవాడిగే